ओंकार रूपं उरगेन्द्रहारं जटाथरं चंद्रथरं त्रिनेत्रं नटप्रियं नाट्यकला प्रपूर्णं नमामि शंभुं नटराजमूर्तिं नमामि शंभुं नटराजमूर्तिं। మహానుభావుడైనటువంటి శివానుగ్రహం చేత, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క దివ్యానుగ్రహం చేత హరిహరులను కీర్తించేటువంటి దివ్యమాసంగా ఈ మాసాన్ని చెబుతున్నారు. కాబట్టి దీంట్లో శౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాస ప్రార్థన చెయ్యాలి. వ్యాస మహర్షి యొక్క శిష్యుడే కదండి సూతుడు. అతని యొక్క దివ్యానుగ్రహంతో ఎన్ని కథలు ఎన్ని పురాణాలు మహానుభావుడు చెప్పాడు. పవిత్ర నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులంతా కూడా అడుగుతుంటే ఈ కార్తీక పురాణాన్ని చెప్పాడు. ఇది ఎవరికి? జనక మహారాజు అడిగితే వశిష్ఠుడు చెప్పాడు అంటూ సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినటువంటి స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం. ఇక కార్తీక వ్రత మహిమ ఇది చివరి అధ్యాయం అండి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే భగవంతుడు ఏ విధంగా వ్రత విధానాన్ని చెప్పాడో, మహర్షులు ఏ విధంగా దాన్ని ఆచరించారో అదే విధంగా తప్పకుండా చెయ్యాలి అని చెప్పి ఆ సూతుడు చెబుతుంటే వాళ్ళు అడిగారు శౌనకాది మహర్షులు, ఓ మహానుభావ, కలియుగంలో మానవులు అత్యాచారాలు అధర్మ మార్గం అత్యాశలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు కదా, అటువంటి మానవులు తరించడానికి ఏదైనా ఒక మార్గం ఉందా, మోక్ష సాధనకు ఉపయోగించేటువంటి ఉత్తమ ధర్మం ఏది, ఏ దేవతలలో ముక్తిని ప్రసాదించేటువంటి ఉత్తమ దైవం ఎవరున్నారు, మానవుణ్ణి ఆవరించి ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోయి అతడిలో జ్ఞానం కలిగించేటువంటి పుణ్యకార్యక్రమం ఏది, మానవుడికి ముక్తిని ప్రసాదించేటువంటి ఉపాయం ఏది, ఈ సందేహాలన్నీ తీర్చండి అని చెప్పి శౌనకాది మహర్షులు సూత మహానుభావుని అడిగాడు. ఆ మహానుభావుడు చెబుతున్నాడు, మునులు అడిగినటువంటి ప్రశ్నకు సావధానంగా శాంతచిత్తుడై సూతుడు చెబుతున్నాడు, మీరు చక్కటి ప్రశ్న అడిగారు, తప్పకుండా అడగాల్సిందే. ప్రశ్న అడిగితే గాని సమాధానం రాదు. మానవులు అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే కలియుగంలో మానవుల యొక్క బుద్ధి మందగిస్తుంది, క్షణికమైనటువంటి సుఖాల కోసం ఆరాట పడుతూ ఉంటారు. అందుకని మీరు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ కూడా ఒకే సమాధానం. ఎందుకంటే కార్తీక మాసం, ఈ కార్తీక మాసం కంటే మించినటువంటి వ్రతం లేదు. ఈ వ్రతాన్ని మించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వ్రతం ఇంకొకటి లేదు. కాబట్టి మానవుణ్ణి ఉద్ధరించేటువంటి దైవం శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు. అందువల్ల ఎవరైతే పరమేశ్వరుణ్ణి కానీ శ్రీమన్నారాయణుణ్ణి కానీ ఈ మాసంలో పూజిస్తూ ఉంటారో ఆ స్వామికి సంబంధించినటువంటి అర్చనలు అభిషేకాలు సారగ్రామార్చనలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ అత్యంత పుణ్యలోకాలు కలుగుతాయి. ఈ మాసము యొక్క మహత్వం చెప్పడానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. ఇక నా శక్తి అంత, అటువంటి దివ్య శక్తి సంపన్నత కలగాలంటే ఈ మాసంలో పైన పేర్కొన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా క్రోడీకరిస్తూ అనేకమైనటువంటి విధములతో దైవ సంకల్పం ఏ విధంగా ఉంటుందో, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకొని నదీ స్నానం చెయ్యాలి. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవతలకు అన్ని విధాలైనటువంటి ఉపచారములతో పూజలు చెయ్యాలి. అది శివదేవాలయమైనా విష్ణుదేవాలయమైనా పర్వాలేదు. శక్తి లోపలేకుండా దీపదానం చెయ్యాలి. ఈ నెల రోజులు కూడా వితంతువులు వండినటువంటి ఆహారం తినకుండా జాగరూకతగా ఉండాలి. తప్పనప్పుడు ఏం చేయలేం కదండి. అదేవిధంగా సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఆవు నేతి దీపారాధన చెయ్యాలి.
ఎందుకంటే శాస్త్రం ఈ విధంగా చెప్పిందంటే ఉత్తమం గోఘృతం స్యాత్ మధ్యమం తిల తైలకం అథమం ఏరండ తైలాని అన్నిటిలో కంటే కూడా దీపం పెట్టడానికి శ్రేష్టమైనటువంటిది ఆవుని కాబట్టి గోఘృతంతో చేయాలి నిత్యము ఈ కార్తీక మాసమే కాకుండా ఎవరైతే నిత్యము ఆవునితో దీపారాధన చేస్తుంటారో ఆ ఇల్లు సువక్షంగా ఉంటుంది శాంతిగా ఉంటుంది మానసిక పరిపక్వత కలుగుతుంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అవుతారు తరువాత సాయంత్రం వేళ తప్పకుండా పురాణం చదవాలి ఈ విధంగా శాస్త్రం చెప్పినటువంటి ప్రకారం కార్తీక వ్రతాన్ని చేసినటువంటి వారు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందినటువంటి వాళ్ళై సుఖాలను అనుభవిస్తారు పాపం పోతే గాని సుఖం రాదు సుఖం రావాలంటే పాపం పోవాలి మరణం తర్వాత తప్పకుండా మోక్షాన్ని పొందుతారు ప్రతి జీవి కోరుకునేటువంటిది అదే నాకు మోక్షం కావాలి విడుదల కావాలి జైలులో ఉండేటువంటి వాడు ఏ విధంగా విడుదల కోరుకుంటాడో సరైనటువంటి జీవి జ్ఞానవంతుడైనటువంటి వాడు మోక్షం కోసం ఆశిస్తాడు అనేకమైనటువంటి పాపకర్మల చేత అనేక మందిని మోసం చేసి లోకంలో దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడి యొక్క గతి ఏవైందో అనేకమైనటువంటి ఉదాహరణ ద్వారా మనం గమనించాం ఈ వ్రతం చేయడానికి కులం కాని వర్ణం కాని లింగం కాని భేదం ఏమాత్రం కూడా లేదు అందరూ చేయదగినటువంటి వ్రతం ఇదంతా కూడా దీనికి ఏం కావాలంటే శ్రద్ధ కావాలి విశ్వాసం కావాలి ఈ రెండిటితో కూడుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేయొచ్చు కార్తీకంలో విశేషం ఏమిటంటే గంగా నదితో పాటు కావేరీ నది స్నానం కూడా చేయాలి పవిత్రం కావేరీ ఇది ఎక్కడ ఉందయ్యా అంటే శ్రీరంగంలో తమిళనాడులో మహా పరమ పుణ్యక్షేత్రం శ్రీరంగ క్షేత్రం శ్రీరంగనాథుని యొక్క దివ్య దేవాలయం ఆ దేవాలయంలో స్వామికి చక్కగా దేవాలయం ముందు ప్రవహించేటువంటి మహత్తరమైనటువంటి నది కావేరీ నది అని చెప్పంటుంటారు అటువంటి వాళ్ళు అక్కడ స్నానం చేసినప్పటికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక వ్రతం గురించి కూడా తెలిసి కూడా ఆచరించినటువంటి వారు అంధతామిశ్రం అనేటువంటి నరకానికి పోతారు ఇక్కడ కూడా కొంతమంది చూడండి తెలిసి చేయని వాళ్ళు తెలియక చేయని వాళ్ళు తెలియక చేయని వాళ్ళకి పెద్దగా దోషం ఉండదు ఏదో ఉంటుంది కొంత కానీ తెలిసి చేయకపోతే వాడు కాస్త ఏం చేస్తాడు వాడిని చూసి 10 మంది మాట్లాడు కాబట్టి మారడానికి వీడు అలవాలమవుతాడు కాబట్టి వీడికి దోషం ఎక్కువ ఉంటుంది అందునే నరక లోకాల్లో కూడా అంతకతామిశ్రం అనేటువంటి ఒక నాటకం ఒక లోకం ఉంది అని చెప్పుంటుంటారు ఈ వ్రతాన్ని అవహేళన చేసినటువంటి వాళ్ళు కలియుగాన్ని ముందే గమనించారు వాళ్ళు మనం దేవుడికి దండం పెట్టుకుంటున్నా భక్తితో మొక్కినప్పటికీ వీడే మహాభక్తుడయ్యా ఆకాశం నుంచి దిగి వచ్చాడు రకరకాలుగా మాట్లాడుతుంటారు అందువల్ల ఈ వ్రతాన్ని అవహేళన చేసినటువంటి వాళ్ళు వ్రతం చేసేటువంటి వాళ్ళకి సహకరించకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో అనేక కష్ట నష్టాల పాలవుతుంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే పండు పండితే కానీ కిందకు రాలదు మనం కూడా మనం చూస్తుంటాం వాడు ఇన్ని దుర్మార్గత్వాలు చేస్తుంటాడు వాడు చాలా బ్రహ్మాండంగా ఉంటాడు కదా అని చెప్పి పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నాడు పాప ఫలితం దగ్గరకు వచ్చేసరికల్లా స్థితి తెలుస్తుంది ఎప్పుడైనా సరే అనేకమైనటువంటి నీ జన్మలు ఎత్తవలసి వస్తుంది మనం చేయకపోయినా దాన్ని ఎగతాళి చేసినా అనవసరంగా మాట్లాడినా అవహేళన చేసినప్పటికీ కూడా కింద జన్మలు ప్రాప్తిస్తాయి నీజ జన్మలు క్రిమికీటకాది జన్మలు అన్నీ కూడా ప్రాప్తిస్తాయి అంతా కూడా సంవత్సరంలో అన్ని మాసాల కంటే కూడా కార్తీకం ఎంతో ఉత్తమమైనటువంటిది గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది శివకేశవులకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైనటువంటిది కార్తీక వ్రత మాసాన్ని కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరించినటువంటి వారికి జన్మ జన్మల పాటు పాపాలు నశించి వైకుంఠానికి కానీ కైలాసం కానీ చేరుకుంటారు వారికి మరో జన్మ ఉండదు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలన్న కోరిక పడుతుంది దైవానుగ్రహం లేనటువంటి వారికి ఈ వ్రతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా కలగదు ఈ వ్రతం చేయడం ద్వారా ధనదానం ధాన్యదానం కన్యాదానం స్వర్ణదానం గృహదానం చేసినటువంటి ఫలితం కన్నా ఎక్కువ ఫలితం తగ్గుతుంది అంటే ఆ దానాలు చేస్తే ఫలితం ఉంటుంది ఆ దానాలు చేసినటువంటి ఫలితం ఈ కార్తీక వ్రతం చేస్తే కలుగుతుంది నెల రోజుల పాటు ప్రజలు చేయటానికి కుదరినటువంటి వాళ్ళు కనీసం కార్తీక పౌర్ణమ్యాం కార్తీక పౌర్ణమి రోజున
బ్రాహ్మణులకు భోజనం పెట్టినప్పటికీని దీపం వెలిగించినా స్నానం చేసినప్పటికీని అభిషేకం చేసినప్పటికీని కూడా పుణ్యం భవేత్ పుణ్యం కలుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఎవరైతే హరనామస్మరణ కాని హరినామస్మరణ కాని ఇప్పుడు మన యొక్క మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో సప్తాహం అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రతిధ్వనిచ్చేటువంటి విధంగా ఒకవేళ వాళ్ళు చేసే వాళ్ళకే కాకుండా దాన్ని వినేటువంటి వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. మనం చూడండి, ఎక్కడికన్నా వెళితే ఒక కార్యక్రమం జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తే అదే విన్నటువంటి భ్రాంతి కలుగుతుంటుంది అంతా కూడా, అంటే రాతి రాళ్ళకు కూడా పట్టిపోతుంది ఆ నామస్మరణ. అట్టా చేసినటువంటి వాళ్ళు పుణ్యలోకానికి వెళతారయ్యా. అందుకని హరికథలు చెప్పడం కానీ పుణ్యలోకాలు కలుగుతాయి. అందుకని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేయటం ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక వ్రత కథ చదివినటువంటి వారికి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం, పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం వ్రతంలో ఈ మహిమ ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చెయ్యాలి అని చెప్పి సూతుడు శౌనకాది మహర్షులకందరికీ వివరంగా చెప్పాడు దీన్నంతా కూడా. ఎందుకని ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారు అంటే, ఒక మంచి కార్యక్రమం కోసం తప్పకుండా ప్రోత్సహించాలి, అవసరమైతే దగ్గరుండి చేయించాలి. అది ధర్మం దేనికైనప్పటికీ కూడా. ఒక తండ్రి పిల్లవాడు సరిగ్గా వినకపోతే ఒకటికి పదిసార్లు అయినా చెప్పి వాడు వినేటట్టుగా చేస్తాడు, అది తండ్రి యొక్క ధర్మం. అదేవిధంగా లోకంలో భగవంతుణ్ణి చూపించడం కోసం గురువు శిష్యుణ్ణి తప్పకుండా చక్కకుండా శిక్షణలో పెడతాడు. అట్టగే భగవద్ధర్మాన్ని బోధించడానికి ఒకటికి పదిసార్లైనా చెప్పాలి, చెప్పి తప్పకుండా భగవంతుని వైపు వాడి యొక్క మనస్సును మళ్లించాలి, భగవన్ మార్గంలోకి వాడిని ప్రవేశింపజేయటమే ఆ ముళ్ళ యొక్క మహానుభావుల యొక్క దివ్య సంకల్పం. కాబట్టి ఈ కార్తీక మాస వ్రత కథ అత్యద్భుతమైనటువంటిది. అదీ కాకుండా ఇంకో గొప్పతనం ఏమిటంటే, ఈ సందర్భంలోనే పోలి స్వర్గం అనేటువంటి కథ చెబుతూ ఉంటారు. భగవంతుని యొక్క సృష్టిలో మానవులంతా ఒకటే, ధనికులైనా పేదవారైనా ఆడవారైనా మగవారైనా ఈ భేదాలన్నీ భగవంతుడు చూడడు. నిర్మలమైనటువంటి మనస్సుతో తన్ను ఆరాధించేటువంటి వాళ్ళని భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసేటువంటి పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరమవుతుంది. అవసరమైనటువంటి ఆడంబరాలు ఆయన సంతోషపెట్టలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా భక్తి లేకుండా చేస్తే కూడా వ్యర్థమవుతాయి. మనస్సులో కల్మషం పెట్టుకుని చేసినప్పటికీ కూడా ఆ పూజ ఫలితాన్ని ఇవ్వడం ఎప్పుడైనా సరే, భక్తితో పెట్టినటువంటి చిన్నది పోయినప్పటికీ కూడా నిండుతో మనస్సుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటిది పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి ఇతివృత్తం ఇందుకు నిదర్శనము అని చెప్పి అంటుంటారు. ఆ కథను కూడా మనం తప్పకుండా వినాలి. ఎందుకంటే పోలి రజక కులానికి సంబంధించినటువంటి స్త్రీ. భగవంతుడు ఇవన్నీ చూడండి, మనం ఏర్పరచుకున్నటువంటివంతా కూడా. గుణ పూజాస్థానం గుణిషు నచలింగం నచవయహ, వాడు చిన్నవాడా పెద్దవాడా ఆడవాడా మగవాడా అనేటువంటిది భావన కూడా ఇల్లేదు, గుణములు పూజనీయాలి. అటువంటి రజక కులంలో పుట్టినటువంటి ఒక స్త్రీ, చిన్నతనం నుంచే భక్తి ప్రపత్తులు పూర్వజన్మ సంస్కారం చేత కలిగినటువంటివి. పూజలన్నా నోములన్నా వ్రతములన్నా ఆమెకు చాలా ప్రాణం. తెల్లవారుజామును లేచి తలకు స్నానం చేసి కాలకృత్యాలు తీసుకుని గుడికి వెళ్ళి పోలి తప్పకుండా తాను చేసేటువంటి భక్తి కార్యక్రమాలు తప్పకుండా చేసి యుక్త వయస్సు వచ్చేసరికల్లా తల్లిదండ్రులు ఆలోచించి చక్కటి భర్తకిచ్చి వివాహం చేశారు. ఆమె ఆ ఇంటికి ఐదవ కోడలు అంటే చివరి కోడలుగా వెళ్ళింది. అత్తవారింటో కూడా అదే భక్తులతో అదే భక్తి ప్రపత్తులతో అదే విధంగా ఉంది. వచ్చినటువంటి వాళ్లకు ఆతిథ్యం ఇవ్వటంలో కానీ భగవంతుణ్ణి పూజించడంలో కానీ దేవాలయానికి వెళ్ళటంలో కానీ దానధర్మాదులు చేయటంలో కానీ అత్యంత భయభక్తులతో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చేసేవి. కానీ కాలం ఒక రకంగా ఉంటుందా? ఉండదు కదండి. అత్తవారు పాపం అత్తగారికి ఇది నచ్చలేదు, ఎందుకంటే తనకంటే భక్తురాలు ఎవరు కూడా ఉండకూడదు, ఈ విధంగా ఇవి చేస్తే నన్ను మర్చిపోతారేమో, అత్తగారికి ఉండేటువంటి విలువ ఉండదేమో అని భ్రాంతిలో పడింది. ఎవరి యొక్క విలువ వాళ్ళకే ఉంటుంది కదండి. కానీ
పాపమ తెలుసుకొని మిగిలిన నలుగురు కోడళ్ళతో కూడా అన్ని పనులు చేయించేది కాదు ఈ పోలితోనే చేయించేది ఆ విధంగా కాలం జరుగుతుంటే కార్తీక మాసం రాని వచ్చింది పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అత్తగారు ఏం చేసేది నలుగురు కోడళ్ళని తీసుకొని ఏ నది స్థానానికో తీర్థ స్థానానికో వెళ్ళిపోయి ఈమెను వెడుకు ఇంటోనే పెట్టి ఒక్క క్షణం ఊపిరాడకండా పనులన్నీ కూడా చెప్పి కనీసం దీపం పెట్టడానికి కూడా వీల్లేనటువంటి విధంగా ఆ ద్రవ్యాలన్నిటిని కూడా దాచి వెళ్ళిపోయారు చూశారా ఎంత దుర్మార్గత్వమైనటువంటి మనస్తత్వం ఈ విధంగా చేసిన భగవంతుని యొక్క తలంపు వేరుగా ఉంటుంది పోని మాత్రం తను అత్తగారు చెప్పినటువంటి పనులు శ్రద్ధగా చేస్తున్నటువంటిదై ఏ మాత్రము కూడా బాధపడకండా కోపం తెచ్చుకోకండా అత్తగారిని అదేమిటని ప్రశ్నించకండా వెంటనే పెరట్లో ఒక పత్తి చెట్టు ఆ పత్తి చెట్టులో నుంచి ఒక దారం లాగి దానిని వత్తిగా చేసి ఇంట్లో కమ్మానికి ఉండేటువంటి వెన్న దానికి రాసి దీపం పెట్టేది ఆ దీపం పెట్టినట్టు కనిపిస్తే అత్తగారు ఎక్కడ తిడుతుందో అని చెప్పి ఆ దీపం పైన చిల్లుల బుట్ట కాస్త బోరించేది అంటే దీపం వెలుగుతూనే ఉంటుంది గాలి వస్తుంది ఆ దీపారాధన జరుగుతూనే ఉంది నెల రోజులు కూడా తనకు తెలియకండానే భగవద్ అనుగ్రహంతో ఎన్ని బాసలు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా అత్తగారి బాసల్ని తట్టుకుంటూ ఆమె ఈ విధంగా చేసి చివరికి కార్తీక మాసం ముగిస్తుంది అమావాస్య రోజున ఈ అత్తగారిలో ఎటువంటి మార్పు లేకుండా ఈమెకేమీ ఫలితం కలగకూడదు అని చెప్పి మిగతా నలుగురు కోడళ్ళను తీసుకొని నదీ స్థానానికి వెళ్ళిపోయింది ఇంటో వదిలిపెట్టి ఈమె పాపం ఏమాత్రము కూడా బాధపడకుండా రోజూ చేసినటువంటి విధంగానే చక్కటి దీపారాధన చేసి భగవంతుడికి నివేదన చేసి ఆ కార్తీక దీపం వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని తనకు దీపం వెలిగించినటువంటి పోలికి మంచి చేయాలి అనేటువంటి చక్కటి ఆలోచన భగవంతుడికి తాకపోతే మనకు కలుగుతుందండి అందుకని ఆమె ఇంటికి ఒక దివ్య విమానం వచ్చింది స్వర్గానికి తీసుకెళ్ళవలసినటువంటి విమానం వచ్చింది చూడండి బొంగితో కైలాసం అంటే అదే అంటే మరణించకుండానే శరీరంతో కైలాసానికి వెళ్ళిపోవటం అంతా కూడా ఆ విధంగా విమానం రావటం చేత అప్పుడే ఇంటికి చేరుకున్నటువంటి అత్తగారు ఆ కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తన కోసమే వచ్చింది అని చెప్పి అనుకున్నారు అందులో లోపల ఎవరున్నారు ఒకసారి ఎక్కగానే పోలి చివరి కోడలు ఉంది ఆమె చేసినటువంటి పుణ్యానికి భగవంతుడు విమానాన్ని పంపించాడు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశం చేత విమానం ఎగిరిపోతుంటే పోలి కాళ్ళు పట్టుకున్నారు వీళ్ళంతా కూడా కాళ్ళైనా పట్టుకుని వేలాడి స్వర్గానికి వెళ్దాం కదా అనుకున్నారు ప్రయోగం లేకుండా పోయింది ఎందుకంటే విమానంలో ఉన్నటువంటి దేవదూతలు చెప్పారు అమ్మా మీ ఇంత పుణ్యాల పంటగా వెలసినటువంటిది ఈ పోలి ఈమె చేసేటువంటి ధర్మ ప్రదీప్తం ద్వారా ఒక ధర్మదీపం ద్వారా నువ్వు తరించావమ్మా ఆమెకు మాత్రమే విమానంలో స్వర్గానికి వెళ్ళేటువంటి అర్హత ఉంది కానీ ఇంకెవరికి కూడా లేదు నిష్కల్మషమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమతో భగవంతుణ్ణి ధ్యానించింది అని చెప్పి వాళ్ళందర్నీ కూడా కిందకు దించేశారు పోలి మాత్రం స్వర్గానికి చేరుకుంది కార్తీక మాసం నెల రోజులు కూడా విడిచిపెట్టకండా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నిత్యం దీపం వెలిగించినటువంటి ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునేటువంటి వరాన్ని అనుగ్రహించాడు భగవంతుడు పరమేశ్వరుడు భగవంతుడు కల్మషం లేని వారికి కల్మషం లేనిటువంటి వారికి తన్ని ఆరాధించేటువంటి వాళ్లకు భక్తి తప్పితే అవసరం లేనిటువంటి వాళ్ళకి అన్నీ కలిగిస్తాడు దానికి ఉదాహరణమే ఈ పోలి స్వర్గం అనేటువంటి కథ కాస్త మనకు వినపడుతుంది అందుకని మనం అమావాస్యలను చూస్తుంటాం పోలి స్వర్గానికి చేరుకున్నటువంటి సందర్భంగా మన తెలుగువారు వాళ్ళంతా కూడా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య నాడు ఉదయాన్నే అరటిదొప్పల్లో ఒత్తులు వేసి నీళ్లల్లో కూడా వదులుతూ ఉంటారు ఈ సందర్భంలో పోలిని కూడా తలుచుకుంటారు ఈ ఘట్టమే పోలిని స్వర్గానికి పంపించడం అనే పేరుతో తెలుగునాట ప్రసిద్ధి పొందింది కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరిగా మనం నెల రోజులు చేయకపోయినా కొన్ని రోజులైనా తప్పకుండా దీపం వెలిగించి
అమావాస్య పోని అమావాస్య రోజైన 30 వత్తులు కలిగినటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల నెలంతా దీపం పెట్టినటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. కార్తీక మాసమంతా దీపం వెలిగించినటువంటి వారు అమావాస్య రోజున అరడిదొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదిలిన తరువాత బ్రాహ్మణులకు పరమేశ్వర రూపంగా పూజ చేయాలి. ఈ విధంగా స్వయం పాకం దానం కూడా చేయొచ్చు. ఇటువంటి దానాల వల్ల పుణ్యం కరిగి వాళ్ళు కూడా మహత్తర లోకాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ కార్తీక పురాణం విశేషంగా ఈ అధ్యాయాలన్నీ కూడా చెబుతుంది. ఈ కార్తీక మాసంలోనే రెండు వ్రతాలను ఆచరిస్తుంటారు. పరమేశ్వర సంబంధంగా కేదారేశ్వర వ్రతం అనేటువంటి ఒక మహావ్రతం, రెండోది క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం అని చెప్పి రెండో వ్రతం కూడా ఆచరిస్తుంటారు. ఒకటి పరమేశ్వరుడికి సంబంధించింది, రెండోది మహావిష్ణువుకు సంబంధించినటువంటి. ఈ వ్రతముల ద్వారా కూడా మనం తరిస్తాం కాబట్టి అటువంటి తరించేటువంటి ఘట్టాలని ప్రసాదించినటువంటి మహర్షులకు నమస్కరిస్తూ దక్షిణగ్రే కరే శంఖం పద్మం తస్యాథకరే చక్రమూర్త్వకరే వామే గదాతస్య అథకరే దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్ధిశయనం దేవం ధ్యాయేత్ నారాయణం ప్రభుం ధ్యాయేతు నారాయణం ప్రభుం. తెలిసి చేసిన తెలియక చేపిన నామస్మరణ వల్ల ముక్తి కలుగుతుం. హరిహి హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. మనము తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పును ముట్టుకుంటే ఈ విధంగా కాలుతుందో అదేవిధంగా నామస్మరణ హరినామం కానీ హరనామం కానీ చేసినందువల్ల పుణ్యం కలుగుతుంది అని చెప్పంటున్నారు. పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వినేటువంటి భాగ్యం కల్పించినటువంటి వారు మన శ్రీశైల టీవీ వారు. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాలు రూపొందించినటువంటి శ్రీశైల టీవీ వారికి, దీనికి ప్రోత్సహించినటువంటి వారు కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్దిరాజు గారికి, అదేవిధంగా కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి అనిల్ కుమారు గారికి, తదితరంగా ఈ శ్రీశైల టీవీలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని చెప్పి మనమంతా కూడా ప్రార్థిద్దాం. కార్తీక పురాణం ఈరోజుతో పూర్తయింది కాబట్టి పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహాన్ని, ఆ మహావిష్ణువు యొక్క దివ్యానుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. శంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి పరమేశ్వరాయేతి సమర్పయామి. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్యతు దుఃఖభాగ్ భవేత్. ఎవరూ బాధనందుకుండుగాక, అందరూ బాగుండాలి, ఆరోగ్య భాగ్యములతో చక్కగా జీవించి కన్నులిచ్చినటువంటి భగవంతుణ్ణి చక్కగా చూస్తూ మనమంతా కూడా తరించాలి. స్వస్తి.